ముందుగా అందరికీ నమస్కారం అన్న నా పేరు బొల్లా నరసింహారావు ఎల్ఎన్పురం ఎంపీటీసీ పామూరు మండలం నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే మా గారు మీ పక్కనే ఉన్నారు ఇటువంటి కమ్మ సోదరులకి ముఖాముఖి ఏర్పాటు చేసినందుకు మొట్టమొదటిసారిగా ఆ గుండెకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను నేను దీనివల్ల ఆయనకి ఎన్నో ఇబ్బందులు రావచ్చు ఆయన కులంలో కావచ్చు పక్కవారి ద్వారా కావచ్చు అటువంటి వాటిని అన్నిటిని ఎదుర్కొంటూ ఇటువంటి ప్రోగ్రాంను ఏర్పాటు చేసినందుకు నా కృతజ్ఞతలు మీకు నేను ఒక క్వశ్చన్ చెప్పగలదలుచుకున్నాను ఏంటంటే గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి బళ్ళగుద్ది మరి ఒకే ఒకే మాట చెప్పేవాడు ముప్పై ఏడు మంది కమ్మ డిఎస్పీలను నియమించారు మమ్మల్ని అణగదొక్కుతున్నారు అని అది సాగుగా పెట్టుకొని ఈ రోజున పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని మా కులంలో కావచ్చు పార్టీ తరఫున కావచ్చు ప్రతి ఒక్కరిని చాలా ఇబ్బంది పెడుతున్నారు అసలు మేము పామూరు మండలంలో ఒక ఇరవై ముప్పై కేసులు ఇస్తే ఒక్క కేసు కూడా తీసుకోలేదు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా కట్టలేదు అటువంటి పరిపాలన జరుగుతుంది దీని మీద మీరు ఎటువంటి చర్య తీసుకోబోతున్నారు ఫస్ట్ పాయింట్ ఉగ్రగారికి ఎందుకు ఇబ్బంది ఉంటుంది సూటిగా అడగదలుచుకున్నాను ఉగ్రగారికి ఏమి ఇబ్బంది ఉంటుంది అండి ఎందుకు ఇబ్బంది ఉంటుంది నో నో అందరినీ నేను ఒక మాట చెప్తున్నా తెలుగుదేశం పార్టీ అందరి పార్టీ అండి నో అందరి పార్టీ ఇది నేను ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఇప్పుడు నా పక్కన వచ్చింది ఎవరు ఉగ్రగారు కదా డౌట్ ఎందుకు మళ్ళీ ఎందుకు డిఫెన్స్లో ఉండాలి అంద ఎవరు గాని ఇప్పుడు లోకేష్ అనే వ్యక్తి అన్ని సామాజిక వర్గాలు కలుస్తున్నాడండి అండి వాళ్ళు ఎవరు నాకు చెప్పేదానికి వీళ్ళని కలవద్దు వాళ్ళని కలవండి అని అది నా ఇష్టం ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్గా ఉండాలంటే అందరూ ఉండాలి అందరం భాగస్వామ్యం అవుతేనే ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్గా ఉంటుంది అందుకే ఈ మీటింగ్ పెట్టా సో ఆయనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇట్ ఫ్రమ్ మీ నెంబర్ వన్ రెండోది మీరు అన్నట్టు గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారి దగ్గరికి వెళ్లారు రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్లారు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ముప్పై ఏడు మంది డిఎస్పీల్లో ప్రమోషన్లో ముప్పై ఆరు మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఇచ్చారు అని చెప్పారు ఒక వ్యక్తి అబద్ధాలు ఎంత బాగా చెప్తాడని చూడాలంటే జగన్ చూడండి భలే చెప్తాడండి నిజంగానే ఆయన ఆయన దగ్గర అది నేర్చుకోవాలేమో అంటే ఒక అబద్దాన్ని పదే 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 చెప్పి నిజం చేస్తాడు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రభుత్వం అంటే జగన్ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకి డౌట్ వచ్చి క్వశ్చన్ వేశారు దీంట్లో ఎంత నిజం ఉందో బయటికి రావాలి కదా అని వేశారు ఇప్పుడు చెప్తాం దాంట్లో చాలా స్పష్టంగా ఈ ముప్పై ఏడు మందిలో పదిహేడు మంది ఓసీలు పన్నెండు మంది బీసీలు ఆరుగురు ఎస్సీలు ఒక్క ఎస్టీ ఉన్నారు అని చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వమే చెప్పింది ఈ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు ఓసీలో కూడా చూస్తే కమ్మ సామాజిక వర్గం చెందిన ఐదుగురున్నారు ముగ్గురు కాపు సామాజిక వర్గం ముగ్గురు రెడ్డి సోదరులు ముగ్గురు బ్రాహ్మణ్ సోదరులు ఇద్దరు క్షత్రియులు ఇప్పుడు ఏది నిజం అండి చూడండి అంటే అబద్దాలు ఆయన గవర్నర్ గారికి చెప్పారు అబద్దాలు ఆయన రాష్ట్రపతి గారు కూడా చెప్పారు ఎంత అన్యాయమో చూడండి ఒక ప్రతిపక్ష నేత గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలండి వాస్తవాలు పెట్టుకోవాలి ఇది సార్ వాస్తవాలతో ఇబ్బంది కలుగుతుండే చెప్పాలి ఓకే ఈ ఐదుగురు కూడా ప్రమోషన్ రాకూడదంటే చెప్పాలి ఐదుగురికి ఇచ్చారు ముప్పై ఆరు ముప్పై ఏడులో అది కూడా రాకూడదని చెప్పాలి నో ప్రాబ్లం కానీ ఒక ప్రతిపక్ష నేత గవర్నర్ గారికి అబద్దాలు చెప్పాడు కేంద్రంలో రాష్ట్రపతి గారికి అబద్దాలు చెప్పారు ఏకంగా ఎలక్షన్ కమిషన్ కూడా అబద్దాలు చెప్పాడు ఈ జగన్ ఆ అబద్దాలు నమ్మి ప్రజలు మాయం మాయలో పడిపోయారు అందుకే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నష్టపోతుంది అన్న కేసుల విషయం మీరు చెప్పారు మా అమ్మ నన్ను క్రమశిక్షణతో పద్ధతిగా పెంచారు రెండు వేల రెండు వేల పంతొమ్మిది ముందలు నాపైన ఒక్క కేసు లేదు రెండు వేల పంతొమ్మిది ముందలు నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన ఆరు ఏడు సార్లు వెళ్ళా ఇప్పటికీ అత్తగారు ఇల్లాగా ఉంది ఇప్పుడు పోలీస్ స్టేషన్ నిజంగానే అత్తగారి ఉంది మొదటిసారి వెళ్తే నామోషిగా ఫీల్ అయ్యా రెండోసారి మూడోసారి ఇప్పుడు అలవాటు అయిపోయింది పట్టుకెళ్తాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి ఇంకా రొటీన్ అయిపోయి ఇరవై కేసులు పెట్టారండి లోకేష్ పైన ఇరవై అటెంప్ట్ మటర్ ఉంది నా పైన తెలుసా త్రీ నాట్ సెవెన్ ఎస్సీ ఎస్టీ కేసు ఉంది నా పైన గవర్నర్ గారు కూడా చెప్పా హెరాస్మెంట్ ఎలా చేస్తున్నారంటే ఆయన అడిగారు హెరాస్మెంట్ ఎలా చేస్తున్నారు అంటే చెప్పాను సార్ రెండు వేల పంతొమ్మిదిలో నా పైన లేదు నేను అమెరికాలో చదివాను కార్నింగ్ మెలన్లో చదివాను దాని తర్వాత స్టాన్ఫోర్డ్లో ఎంబీఏ చేశాను సో చట్టాలంటే ఏంటో నాకు బాగా తెలుసు నేను ఏనాడు ఉల్లంఘించలేదు అలాంటిది నా పైన పెట్టారు సో మీకు కూడా చెప్పేది ఏంటంటే ఇది ఒక హెరాస్మెంట్ టూల్గా వాడుతున్నారు పాపం పోలీస్ సోదరులు కూడా హెరాస్మెంట్ గురవుతున్నారండి తాడుపత్రుల్లో సిఐ ఆనంద్ గారు ఆత్మహత్య చేసుకున్నారండి వీళ్ళ హెరాస్మెంట్ వల్ల ప్రభాకర్ రెడ్డి గారి పైన కేసులు పెట్టండి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ పైన కేసులు పెట్టండి ఒత్తిడి తీసుకొచ్చి తీసుకొచ్చి ఇంకా ఆయన తట్టుకోలేక ట్రాన్స్ఫర్ అప్లై చేస్తే చేనిక ఆత్మహత్య చేసుకున్నారు చూడండి పర్సన్ సో అలాంటి ఇష్యూలు ఉన్నప్పుడు మీరు ప్రైవేట్ కంప్లైంట్ సింపుల్ సింపుల్గా రిజిస్టర్ చేయకపోతే ఎఫ్ఐఆర్ యు గో ఫర్ ప్రైవేట్ కంప్లైంట్ ఎందుకు చెప్తున్నానంటే ఎవరు ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన నాయకుల పైన దొంగ కేసులు పెట్టారో వాళ్ళందరి రికార్డులు నేను పెట్టుకుంటున్నా రేపు అధికారులకు వచ్చిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం శిక్ష పడే విధంగా చేపిస్తాం ఎందుకంటే ప్రభుత్వాలు మారుతాయి కానీ ప్రభుత్వం మన వ్యవస్థ శాశ్వతం అది హౌస్ శాశ్వతం కావాలని కొంతమంది చట్టాన్ని ఉల్లంఘించి ఇట్లా కేసులు పెడతా పోతే ఇంక ఎండెక్కడండి రేపు ఎండేంటండి ఉండదు అందుకే కఠినంగా వివరిస్తాం బుక్ నా దగ్గర ఉంది పేర్లను నీట్గా రాసుకున్నా రేపు మార్కాపురంలో చూపిస్తా బుక్ రేపు పబ్లిక్ మీటింగ్ ఉంది మార్కాపురంలో అక్కడ చూపిస్తాను నేను వదిలిపెట్టను ఎందుకంటే చాలా దూరం వెళ్ళిందండి వ్యవస్థ ఇది సమాజానికే చాలా ప్రమాదం ఈరోజు ఎవరినా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఒక ఊరికెళ్ళి ఒక వ్యక్తి నుంచుని అయ్యా మా ఊరికి ఏం చేస్తా చెప్పాయా గత నాలుగు సంవత్సరాలు మూడు నెలలకు ఒక రోడే లేదు డ్రైనే లేదు వాటర్ కనెక్షన్ ఇవ్వలేదు మీరంటే కేసు కేసు పెట్టేస్తున్నారండి చాలా ఆశ్చర్యం మళ్ళీ వీళ్ళు ఎందుకు వెళ్తున్నారండి ఊరికి నాకు అర్థం అవద్దు ఇంకొక దగ్గర ఊరు మొత్తం బహిష్కరించింది ఎమ్మెల్యేని మొత్తం తాళ లేదు ఊర్లో ఉన్న పెద్దలందరిపైన కేసు పెట్టేశారు చూడండి ఎక్కడ పోతుంది సమాజం ఇట్లవుతే ఎట్లా రి ఇది కరెక్ట్ కాదు దీనికి చెక్ పెట్టాల్సిన బాధ్యత ఉంది అది వ్యక్తిగతంగా మీ లోకేష్ తీసుకుంటాను థ్యాంక్ యూ